రింగ్ ఆఫ్ ఫైర్ క్రౌనింగ్ అనే మాట విన్నారా? లేబర్ నొప్పులు పడి ఫుల్ డైలేషన్ అయినప్పుడు ఎప్పుడైతే బేబీ హెడ్ బర్త్ కెనాల్లో కనిపిస్తుందో దానిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే దాదాపు ఇంకో కొన్ని నిమిషాల తర్వాత బేబీ భూమి మీదకు వచ్చేస్తుంది. ముందుగా బేబీ తల ఏదైతే గట్టి అలాగే పెద్ద భాగమో అది బయటకు తెచ్చేటందుకు వెజైనా అండ్ మలద్వారం చివర ఉండే భాగం ఈ రెండు భాగాలు పూర్తి స్థాయిలో స్ట్రెచ్ అవుతాయి, అంటే సాగడం అన్నమాట. ఈ క్షణంలో స్కిన్ లో విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. వెజైనా అనేది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి అక్కడ సాగే కండరాల కారణంగా మంట ప్రెషర్ మరింత ఎక్కువగా తెలుస్తుంది. బేబీ తల క్రిందకు వచ్చి బేబీ ముఖం అమ్మ పొట్టను చూసే పొజిషన్ ఉంటే లేబర్ సులువుగా ఉంటుంది. బేబీ హెడ్ బయటకు కనిపించేటప్పుడు అంటే క్రౌనింగ్ అయినప్పుడు తక్కువ పెయిన్ ఉంటుంది. నేడు వాటర్ బర్తింగ్ అని చెబుతున్నారు, అంటే నీటిలో డెలివరీ చేయటం. దీనివల్ల కూడా రింగ్ ఆఫ్ ఫైర్ తక్కువ తీవ్రతతో ఉంటుంది. మన దేశంలో వాటర్ బర్తింగ్ ఇప్పుడిప్పుడే మొదలైంది. లేబర్ సమయంలో సరిగ్గా కనుక బ్రీత్ చేయగలిగితే శరీరం రిలాక్స్డ్ గా ఉంటుంది. లేబర్ ఎప్పుడు ముగుస్తుంది అనే ఆలోచనలు తగ్గించి లేబర్ అనేది సహజంగా జరిగే కాంట్రాక్షన్స్ అని, అవి తీసుకునే టైం అవి తీసుకుంటాయని, మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్ గా ఉంటారో అప్పుడు అన్ని సజావుగా జరుగుతాయి. మన సమాజంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనే మాట ఈ మధ్య ఇదిగో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వింటున్నాం. కానీ అదేదో ప్రత్యేకంగా ఒక అనుభవం అనేది పాశ్చాత్య దేశాల్లో మాట. మనకి లేబర్ మొదలై నొప్పులు తీసి బేబీ పుట్టడం మాత్రమే డెలివరీ అంటే కదా. గర్భం దాల్చిన స్త్రీలందరికీ సుఖ ప్రసవం కావాలని కోరుకుంటోంది HMB లివ్ ఛానల్. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.